500 మందికి పైగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న పవన్ కళ్యాణ్ తాను ఎవరికి ఓటు వేశానో చెప్పబోనన్నారు. అన్నయ్య చిరంజీవి మోహన్ బాబు మంచి స్నేహితులని, రాజకీయాలపై మా ఎన్నికలు ఎలాంటి ప్రభావాన్ని చూపబోవని అన్నారు. ఈ ఎన్నికల కారణంగా సినీ ఇండస్ట్రీ విడిపోవడం అనేది ఉండదు అని స్పష్టం చేశారు. మా అధ్యక్ష బరిలో ఉన్న ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ పోలింగ్ అధికంగా ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఎన్నో పాత్రలు వేసిన వాళ్లకు ఎవరెవరు ఏ వేషాలు వేస్తున్నారో తెలుసని, వాగేవాళ్ళు వాగుతూ ఉంటారని మనమేంటో ఓటర్లకు తెలుసని అన్నారు. కాగా మా పోలింగ్ కేంద్రం వద్ద కాసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ప్రకాష్ రాజ్ ప్యానెల్ తీరుపై మంచు విష్ణు ప్యానెల్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రం లోపల ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. నమూనా బ్యాలెట్ ఇస్తున్న శివారెడ్డిని శివబాలాజీ అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. మా ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు ఇచ్చి ఓటును కొంటున్నారని, ఒక్కొక్కరికి 10,000 నుండి 25,000 దాకా పంచుతున్నారని యాక్టర్ నరేష్ మండిపడ్డారు. ఇప్పుడు అందిన దుర్వార్త ఏంటంటే, ప్రత్యర్థులు డబ్బులు పంచుతున్నారని 10 నుంచి 25,000 బేరం ఆడి మనిషిని బట్టి 3-4 సెంటర్స్లో ఈ నైట్ డబ్బులు పంచడం స్టార్ట్ చేశారని, అందుకనే మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయకుండా ఒక భరోసాతో డబ్బులు మమ్మల్ని గెలిపిస్తుంది అని మెంబర్స్ని లోపరుచుకుంటున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, డబ్బులు ఇస్తే తీసుకోండి, ఎందుకంటే వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు రావు. నేను కరోనా టైంలో 10,000 పంచితే దానికి చాలా కమెంట్స్ చేశారు. ఇప్పుడు ఎలక్షన్ కోసం డబ్బులు పంచుతున్నారు. డబ్బులు ఇస్తే తీసుకోండి, ఓటు మాత్రం మీ మనస్సాక్షికి వేయండి, విష్ణు ప్యానెల్కి వేయండి. నేను అంతకంటే కోరను. దిస్ ఈస్ మై లాస్ట్ వీడియో ఫర్ దిస్ ఎలక్షన్ అనుకుంటాను. అందరం కలుసుకుందాం, ఓటేద్దాం. నేను అబద్ధాలు ఆడను, తప్పులు చెప్పను. నాకు వచ్చినటువంటి వార్తని మీకు చెప్తున్నాను అంతే. థ్యాంక్ యూ. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికయ్యారు. హోరాహోరీగా జరిగిన ఈ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్పై మంచు విష్ణు 107 ఓట్ల తేడాతో విజయం సాధించారు. విష్ణుకు 381 ఓట్లు రాగా ప్రకాష్ రాజ్కు 274 ఓట్లు పోలయ్యాయి. మా అసోసియేషన్లో మొత్తం 883 మందికి ఓటు హక్కు ఉండగా, ఈసారి రికార్డు స్థాయిలో 665 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రధాన కార్యదర్శి పదవి కోసం ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి పోటీ పడిన జీవితా రాజశేఖర్ 27 ఓట్ల తేడాతో రఘుబాబు చేతిలో ఓటమి పాలయ్యారు. మాదాల రవి మంచు విష్ణు ప్యానెల్ నుంచి ఉపాధ్యక్షుడిగా గెలుపొందారు. ఇక ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కోసం ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి పోటీ పడిన శ్రీకాంత్ బాబుమోహన్పై 106 ఓట్ల తేడాతో గెలుపొందారు. విష్ణు ప్యానెల్ నుంచి కోశాధికారి పదవికి పోటీ చేసిన శివబాలాజీ ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి పోటీ చేసిన నాగినీడుపై 67 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కార్యవర్గ సభ్యులుగా మంచు విష్ణు ప్యానెల్ నుంచి మాణిక్, హరినాథ్, బొప్పన విష్ణు, పసునూరి శ్రీనివాస్, శ్రీలక్ష్మి, జయవాణి, శశాంక్, పూజిత ఎన్నిక కాగా, ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి అనసూయ, సురేష్ కొండేటి, కౌశిక్, శివారెడ్డి విజయం సాధించారు.
votes. I repeat, Raghubabu secured 340 votes. Jeevitha Rajasekhar secured 313 votes, 313 votes. Then the post of Executive Vice President, Mr. Babu Mohan and Mr. Srikanth competed against each other. Mr. Srikanth has been declared elected. Srikanth secured 375 votes and Babu Mohan secured 269 votes. I repeat, Srikanth Gariki 375 votes vachayi, Babu Mohan Gariki 269 votes vachayi. Srikanth has been declared elected as Executive Vice President. For the post of Chashanan, two people competed. One Mr. Shivaji Shivamanaji and Nagi Nidu. Mr. Shivamanaji has been declared elected. Shivamanaji secured 359 votes. Nagi Nidu secured 292 votes. I repeat, Shivamanaji gariki 359 votes vachayi, Naginidi gariki 292 votes vachayi. Therefore, Shivamanaji has been declared elected as a treasurer of Koyyad Association. Thank you. The rest of the elections will be announced tomorrow. Please kindly hold on. Andariki namaskaram. Prati okka member ki eppudu leni voting 650 మంది ఈరోజు ఎన్నుకున్నారు, ఒక తెలుగు బిడ్డ ఎన్నుకున్నారు. ఐ రెస్పెక్ట్ ద మ్యాండేట్ అండ్ ఐ విష్ మంచు విష్ణు ఆల్ ది బెస్ట్. ఐ రిక్వెస్ట్ ద విక్టర్ మిస్టర్ మంచు విష్ణు టు స్పీక్. One sentence, please, for the sake of the satisfaction of your fans. Thank you. Chivari Garu,